నమస్కారం సార్. నమస్తే. ఇక్కడ ఏపీలో ఈ ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఆఫీసర్లని వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు ఆరోపణ చేశారండి. మరి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, అలాగే విజయవాడ కమిషనర్ అండి క్రాంతి రాణా టాటా, వీళ్ళకి టాటా చెప్పేసిందండి ఎలక్షన్ కమిషన్. అంటే దీన్ని ఎలా చూద్దాం అంటారా? వీళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారట. వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అనేది దాన్ని ఎలా అంటే మేబీ కండువా కప్పుకొని కార్యకర్తలుగా చేసుకో అవ్వచ్చు, అన్డిక్లేర్డ్ సేన అనమాట. సో అది సర్వసాధారణంగా అలా అయిపోయారండి. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ అనేవారు కరెక్ట్గా ఉంటే ప్రజాప్రతినిధి జస్ట్ బాబు ఏం చేద్దాం ఏంటి ఈ పథకం ఎలా నడిపిద్దాం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలండి, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇస్తే. అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళే కదండి, ఐఏఎస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ అంతా వీళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, వాళ్ళు కరెక్ట్ అడ్మిన్ చేస్తారండి, అందరినీ కంట్రోల్ పెట్టేస్తారు. అట్లా కాకుండా ఎలా అయిపోయిందంటే వీళ్ళకి ఎక్కడ వీళ్ళ ఇమేజ్ రాకుండా పోతుందో అని ప్రజాప్రతినిధులు వాళ్ళని పావుల్లో వాడుకోవడం స్టార్ట్ చేశారు. దానికి నచ్చిన వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, లేదంటే నచ్చినట్టు బిహేవ్ చేస్తారు, నువ్వు నాకు ఏం చేసేదే ఉందరా, అంత సెంట్రల్ కంట్రోల్లో ఉంటున్నాను, ఎవడే పీకెళ్ళేనప్పుడు సిన్సియర్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటారు. అరే మనకెందుకులే, మనం కూడా నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం, పెళ్ళంబిడ్డలో ఉన్నారు, ఏముందులే, ఇవాళ రేపు కోర్టులో కేసులు అయినా కూడా కొన్ని నేలుగా డ్రాగన్ అవుతున్నాయి, మనం అయ్యేసరికి మనం ముసలైపోతాం, ఇలా సంపాదించుకోవచ్చు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండో కావుకు చెందిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా మరి ప్రభుత్వం చెప్పిన దాని మీద బిహేవ్ చేస్తూనే ఉంటారు. సో అలాగ బిహేవ్ చేసే వాళ్ళు ఏంటంటే కొంతమంది మొదట్లో సరే అది పవర్లో ఉన్నారు కదా సరే వాళ్ళతో ఎందుకులే ముందు రెండు మూడింటికి ఉభయ అయిన తర్వాత మూడో దాని నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళు పర్సనల్గా వాడుకోవడానికి స్టార్ట్ చేస్తారు. సో అలా స్టార్ట్ చేసి ఎవడైతే మనసు చంపుకొని లేదంటే ఏముందులే నాలుగు పైసలు వస్తున్నాయి కదా అనుకున్న వాళ్ళు కంప్లీట్ అయిపోతారు. అట్లాగా చాలామంది చూస్తున్నాం. అయితే అసలు మొదటి నుంచి కూడా ఈ వ్యవహారాలు చాలా అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో కూడా ఆయన సంజయ్ రెడ్డి గారు సిఐడికి సంబంధించి వాళ్ళు ప్రైవేట్గా ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం అది కూడా ఇప్పుడు కేసు నడుస్తుంది వాళ్ళ మీద. పొన్నవోలు గారు అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, ఆయన కూడా వీళ్ళు ప్రభుత్వంకి సంబంధించిన అధికారులు, వీళ్ళు ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన అధికారులు కాదు కదా, వీళ్ళెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా చాలామంది ప్రశ్నిస్తారు. మీడియాలో కూడా కనబడేసరికి ప్రభుత్వ అధికారి అనేవాడు కొంచెం భయం కలగాలి. అరే ఇట్లా వస్తుంది న్యూస్ మనకు వాళ్ళకి ఫేవర్గా ఉన్నాం తెలిస్తే మనకే రేపు పొద్దున్న రిమార్క్ కదా, మనకే వచ్చు కదా, లేదు మన కెరియర్ కానీ మచ్చపడితే తర్వాత మన ప్రమోషన్లో కూడా ఇబ్బంది కదా అని కూడా కొన్ని రకాలుగా ఉంటుంది. కొంతమంది ఏముందిలే మహాది ప్రమోషన్ అయితే ఎంత ఎంత టీఏడీఏలు కలుస్తాయి, ఎంత ఇంక్రిమెంట్ పెరుగుతుంది అన్న ఆలోచనలోనే ఉంటారు. ఇలా సంపాదించుకుంటూ బెటర్ కదా, ఎవరికి జనాలకు ఎవరికి ఓపుకుంటుంది షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఇదైపోవాలని. సో అట్లాగా చాలా మంది అధికారుల అభియోగాలు ఉన్నాయి. మీరు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ చూస్తే గుంటూరు రేంజ్ ఐజీని కూడా ఇలాగ ట్రాన్స్ఫర్ చేశారు, అప్పుడు ఒక ఆరుగురు ఐఏఎస్ని నలుగురు ఐపీఎస్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎన్నికల కమిషన్ ఎట్లా ఉంటుందంటే ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు, ఆ కోడ్ అమల్లో ఉన్నప్పుడు జనరల్గా ఎవరెవరు ఏంటి అంత అబ్జర్వ్ చేస్తారు, పరిశీలకులు అంటారు అబ్జర్వేషన్, వాళ్ళ అబ్జర్వేషన్ ద్వారా ఎవరెవరు ఏంటి అనేది ఇమీడియట్గా మార్చేస్తుంది. కాకపోతే ఇక్కడ అంచెలంచెలుగా మార్చుతున్నారు, ఎక్కడ ఎవరెవరి మీద ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి దాని మీద కూడా మారుస్తున్నారు. ఇవన్నీ మార్చక ముందు కూడా ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా విజయవాడలో ఎన్నికల కమిషన్ ఒక సమీక్ష నిర్వహించింది. అన్ని పార్టీల అభ్యర్థుల యొక్క అభిప్రాయ సేకరణ చేస్తూ ఏంటి ఏ పార్టీ ఎలా ఉంటుంది, ఏమనుకుంటుంది, అసలు ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఉంది, ఇలా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి క్రిటికల్ పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళు అబ్జర్వేషన్లో మీరు షాక్ అవుతారేమో 12,000 పైచిలకు క్రిటికల్ పోలింగ్లు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో, 12,000 పోలింగ్ స్టేషన్స్. ఆ 12,000 పోలింగ్ స్టేషన్స్కి ఎంత భద్రత అంటే ఎంత క్రిటికల్ అంటే అవి అవసరమైతే బాంబుల దాడి కానీ మనుషులు కొట్టుకోవడం కానీ నరుక్కోవడం కానీ ఎట్లాంటి పరిస్థితులు కూడా అవ్వచ్చు అని కానీ గుర్తించారు, వాటి మీద పర్యవేక్షణ స్టార్ట్ చేశారు. అందుకే నిర్ణయం ఉన్న ఒక డిసిషన్ కూడా తీసుకుంది ఎన్నికల కమిషన్, పరిశీలకులు ముగ్గును పెట్టారు అబ్జర్వేషన్ని. దానికి కాకుండా వాళ్ళ అండర్లో లోక్సభ నియోజకవర్గాలు 25 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ ఇంకొక పరిశీలకుడిని ఎన్నికలకు కమిషన్ నియమించింది అనమాట. సో ఎంత నియమించినా కూడా వాళ్ళ అండర్లో ఉండి పనిచేసేది పని చేయించేది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు,
అంతే కదా, కోర్టు తీర్పిస్తాయి, న్యాయమూర్తి తీర్పిస్తారు, పలానా వాడికి వారం రోజులు జైలు శిక్ష, ఒక 10,000 జరిమానా అన్నారనుకోండి, ఆ 10,000 జరిమానా కలెక్ట్ చేయాల్సింది, అలాగే వారం రోజులు శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? వాళ్ళే. బట్ అంతగా న్యాయమూర్తిగా డైరెక్ట్ దగ్గరికి వచ్చి నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, నువ్వు నా 10,000 దాకా చెప్పి తీసుకోడు కదా. సో అట్లా డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకంగానే ఉండే పరిస్థితులు ఉన్నాయి నేపథ్యంలో. కొంతమంది అధికారులు సరే ఆర్డర్స్ పాస్ అయ్యే కదా చూద్దాం లేండి. అంటే ఇప్పటికైనా భయపడతారంటారా? 2,000 చూసి మీరు చెప్పినట్టు ఇందా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు ఇవాళమో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు అన్నట్టు, ఆ తర్వాత ఆయన ఎవరు రఘురామరెడ్డి గారికి కూడా అస్సాం ట్రాన్స్ఫర్ చేశారు గౌహతికి, ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు లేటెస్ట్ గా ఇంకా చాలా మంది ఇప్పుడు గతంలో భయపడతారా భయపడరు? అదే చెప్తున్నారండి, వాళ్ళు సివిల్ సర్వెంట్స్ ఎలా ఉంటారంటే ఏముందిలే మహా అయితే ట్రాన్స్ఫరే కదా, కానీ ఏవైనా కేస్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు మెడక్ చుట్టుకుంటాన విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా కోర్టులు చట్టాల్లో కొన్ని రకాల వెసులుబాట్లు వీళ్ళు ఇట్లే చేసుకుంటున్నారు. అదేమంటారంటే ఎక్కువ కాలం అంటే కోర్టులో ఉంటదిలే ఉంటదిలే. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు, శ్రీలక్ష్మి గారి అంశము మన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆవిడ కూడా చాలా అరెస్ట్ అయ్యారు, చాలా మానసికంగా కుంగిపోయారు. ఆవిడ ఎంత కుంగిపోయారంటే అసలు 23 ఏళ్ళకు 24 ఏళ్ళకు బ్యాచ్ టాపర్గా ఉన్న శ్రీలక్ష్మి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఐ మీన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏవైతే అవకతవకలు పాల్పడ్డారో ప్రతిదీ ఈవిడ ద్వారా పాస్ అయింది, ఈవిడ సంతకం పెట్టారంట. మరి ఆవిడ మెడకు చుట్టుకుందిగా, ఇన్ని ఆవిడ చాలా ఇదైపోయిందిగా, లేకపోతే ఇప్పటికి ఆ సస్పెండ్ అవ్వడము, జైలుకి వెళ్ళడము, ఇవన్నీ ఎంత తలనొప్పి. లేకపోతే ఇప్పటికి హాయిగా ఎక్కడో మంచి పొజిషన్లో ఉండాల్సిన ఆవిడ కదా, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి, ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ? మళ్ళీ అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడులో ఫేవర్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆవిడ తెచ్చుకున్నట్టున్నారు, కేసులకు సంబంధించి మాఫీ చేశారో లేదంటే ప్రూవ్ చేసుకున్నారో తెలియదు. కానీ సో ఇట్లాంటివన్నీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆయన రఘురామ రెడ్డి గారు ఉన్నారు, అస్సాం వెళ్ళారు, రేపు పొద్దున ఏదో ఇష్యూ వచ్చింది, ఇష్యూ వస్తే అప్పుడు దాని ఆ టైంలో ఆఫీసర్ ఎవరు ఆయనకి అటాచ్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి తలనొప్పే కదా. వాళ్ళకి తెలియదా? తెలుసు సార్, ఆ సివిల్ సర్వెంట్స్ అంటే రోజుకి 12 గంటలు చదివితే గానీ ఆ స్థాయికి వెళ్ళరండి. వాళ్ళకి సమాజం పట్ల మనకన్నా చాలా అవగాహన ఉంటుంది, కానీ అలా అయిపోయింది పరిస్థితి. ట్రైనింగ్ కూడా అలా ఉంటుంది, ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నిజంగా ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ లో వీడియోస్ కూడా వస్తున్నాయి, మీరు చూసారు లేదు? వాళ్ళు వేసే అంత ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి కూడా వీళ్ళు సమయస్ఫూర్తిగా చెప్తున్నారా లేదా, వాళ్ళు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎట్లాంటి ఒక 5 ఏళ్ళు టర్మ్ నడిపించే రాజకీయ నాయకులకి, అంటే వాళ్ళతో పోటీ పడితే వీళ్ళు అసలు చదువుకున్నది జీరో ఉంటుంది. ఓకే, అంటే జీరో అంటే అసలు చదువు లేదు అనుకో ఉద్దేశం, వాళ్ళ తెలివి వాళ్ళ ఇంటెలిజెన్స్ తో పోలిస్తే వీళ్ళకి అంత ఉండదు. వీళ్ళు ఎలా ఎలక్షన్ లో గెలవాలి, రాజకీయ నాయకులు ఎస్ ఎలా ఎలక్షన్ లో గెలవాలి, ఎలా అధికారంలో చూసుకుంటారు, కానీ అంత నాలెడ్జ్ ఉండదు. సో మళ్ళీ ఇట్లా చేయడం వాళ్ళు ఫేవర్ గా ఉన్నారంటే, మరోవైపు లోకేష్ గారు కూడా రెడ్ డైరీ పట్టుకొని అందరి పేర్లు నోట్ చేయడం. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే, ఆ కొంతమంది నెక్స్ట్ గవర్నమెంట్ రాదని తెలిసి కూడా ముందుగానే బాబు గారు చెప్పి, సార్ వాళ్ళు చెప్పబట్టి మేము అలా చేసాము, మేము వైసీపీ కార్యకర్తలు కాదండి అన్నట్టు కూడా మొరపెట్టుకుంటున్నారు. చూద్దాం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు, అప్పటికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో మనం లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇదండి జగదేవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.